ये निर्णय తీసుకుంటే ఆ నిర్ణయం వెనక రైట్ ఒక్క నిమిషం కిరణ్ ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ శ్రవణ్ కుమార్ గారు ఇవాల చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలవడం గాని కలవడానికి ముందు మరి అది మనకు తెలియదు వాళ్ళకి ముందస్తు అపాయింట్మెంట్లు లేదా ముందు అనుకున్నారా లేదా నాకేది తెలియదు కలవడానికి ముందు పవన్ కళ్యాణ్ గారి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాజకీయ ముఖ చిత్రం మారుతుంది ఈ రోజు నుంచి మారబోతుంది అన్నారు చాలా క్రిస్టల్ క్లియర్ గా నా వ్యూహం మార్చుకుంటున్నాను అన్నారు బీజేపీకి ఊడిగం చేయడం నాకు కుదరదు అన్నారు గౌరవిస్తాను మీరంటే గౌరవమే కానీ ఊడిగం చేయడం మాత్రం కుదరదు అన్నారు అన్న కాసేపటికి చంద్రబాబు నాయుడు గారు వారు కలిసి మీట్ అయ్యారు మీట్ అయినగా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మొత్తం సీన్ చూసినప్పుడు ఇనిషియల్ గా మీకు ఏమనిపిస్తుంది ఇనిషియల్ గా అడుగుతా డిటైల్ గా అంటే మళ్ళీ ఇంకా మనకు చాలా ఉంది ఇనిషియల్ మీకు ఏమనిపిస్తుంది ఈ రోజు రెండు కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి వెంకటకృష్ణ గారు సరే నేను మిగతా వాటి జోలికలను కనబట్టి రాజకీయ పరమైనటువంటి రెండు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ఒకటి వైఎస్ఆర్సీపీ కి ఒక పెద్ద జోల్ట్ నెంబర్ 1 నెంబర్ 2 బీజేపీ కి ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది బహుశా బీజేపీ వాళ్ళు కూడా ఊహించి ఉండరేమోనని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు కీలకమైన పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని హోటల్ కి వెళ్లి కలవటం కీలకమైన పరిణామం సాజంగా బాధితుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన్ని వైఎస్ఆర్సీపీ అధికార ప్రభుత్వం వేధించిన విధానం పట్ల అన్ని రాజకీయ పక్షాలు ఆయనకి సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి ఉంది అని భావించారు కాబట్టి మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఫోన్ లో పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరలో ఉండొచ్చు బహుశా అది అనుకున్న సభ లేకపోతే ముందుగానే అనుకున్న మీటింగ్ నాకైతే తెలియదు కానీ బట్ ఓవరాల్ గా ఒక రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని తనను తాను తగ్గించుకొని వెళ్లి కలవటం అనేది ఒక మంచి పరిణామం అనేది నేను భావిస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో పెద్ద చిన్న ఏమి ఉండదు ఆ సందర్భాన్ని బట్టి ఎవరు గొప్ప ఎవరు తక్కువ సో ఈ రెండు కలయిక ఈ రెండు పార్టీలు ఇప్పటికిప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోకపోయినా భవిష్యత్తులో మాత్రం వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయడానికి ఒక ఒక మంచి వేదిక ఏర్పడింది అనేతే మాత్రం నేనైతే భావిస్తున్నా బహుశా ఇది కలిసిన సందర్భం రాజకీయ పరమైనటువంటి సందర్భం కాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయిక ఒక ఒక రాజకీయ ప్రకంపనలకి దారితీసేటువంటి ఒక ఒక మంచి కలయిక అనే అయితే మాత్రం ఇప్పటికిప్పుడు అయితే విశ్లేషణ చేయాలి ఎందుకంటే ఇంకొక కీలకమైన ప్రకటన ఏంటంటే బీజేపీ పార్టీని గౌరవిస్తాను కానీ మీకు ఊడికం చేయాల్సిన అవకాశం లేదు అని చెప్పినటువంటి ప్రకటనను అయితే నేను స్వాగతిస్తున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాకు అంటే కొన్ని కులాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీని నేను ఇంక్లూడ్ చేయకపోవచ్చు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకి క్రిస్టియన్ మైనారిటీ కులాలకి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయం మీద ఈ రాష్ట్రంలో ఒక క్లారిటీ ఉంది ప్రజలకి సో జగన్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బీజేపీతో అంటకాగుతున్నారో ఈ కులాలన్నీ కొంత దూరంగా ఉండే అవకాశం ఉంది మాలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కానీ ఈ రోజు బీజేపీకి దూరంగా ఉంటాను మీకు ఊడికొని చేయాల్సిన అవసరం లేదు అని ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి మేము ఆ ప్రకటన ఆహ్వానించాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే భవిష్యత్తులో మరి ఆయన కలిసి ప్రయాణం చేస్తాడా ఆయన వదిలేసుకుంటాడా ఇప్పటికిప్పుడు ప్రకటన అయితే స్పష్టంగా లేదు కానీ ఇప్పుడు ప్రకటన మాత్రం ఆహ్వానించాలి ఎందుకంటే 0.5% ఓటింగ్ శాతంలోని బీజేపీ చెబితే నేను రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తానని చెప్పినప్పుడు మేమందరం విమర్శించిన వాళ్ళమే ఖచ్చితంగా కానీ ఈ రోజు మీకు ఊడికం చేయాల్సిన అవకాశం లేదు మీరు రోడ్డు మ్యాప్ ఇస్తే నేను ఎదురు చూశాను ఇన్నాళ్ళు కానీ ఇంకా మీరు ఇవ్వని పరిస్థితి కారణంగా రాజకీయ సమీకరణాలు మారతాయి అని ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటనని 100% ఆహ్వానించాల్సిందే ఈ కులాలన్నీ ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే బీజేపీతో పాటు పక్కకు వచ్చేసి ఎక్కడెక్కడైతే తెలుగుదేశానికి తక్కువేం లేదు 39% ఓటు బ్యాంక్ ఉంది 39% ఉన్న ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్ గారికి మొత్తం మీద కలిపిన 45% ఓటు బ్యాంకు అండ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ వైఎస్ఆర్సీపీ యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ప్రకటనల దారి తీసే అవకాశం ఉంది అందుకనే మీరు గమనించారో లేదో పేర్ని నాని గారు ప్రెస్ మీట్ లో నువ్వు 175 స్థానాలకు పోటీ చేయి
కావాలి అంటే ఆ రోజు నుంచి ప్యాకేజ్ స్టార్ అని మాట్లాడటం నిన్ను మానేస్తావు, కావాలంటే దమ్ముంటే చెయ్యి దమ్ముంటే చెయ్యి అంటే ఒకసారి ప్రగబ్బలు సృష్టించేశారు, అందులో డౌట్ లేదు. వైఎస్ రేపొద్దున భయం క్రియేట్ చేయటం కాదు, ప్రకంపనలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు వైఎస్ఆర్ సిపికి బీజేపీకి రెండు క్లారిటీ వచ్చేసింది. వికే గారు, వైఎస్ఆర్ సిపితో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి వచ్చే పార్టీలన్నీ పోటీ పడతాయి, మా వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉండదు. బీజేపీతో మెల్లమెల్లగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ సోషల్ డిస్టెన్స్ రేపొద్దున ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీని వదిలేసి పక్కకు వెళ్ళిపోవటమా, లేకపోతే ఏ విధంగా బయట నుంచి మద్దతు తీసుకోవటమా, ఐ డోంట్ నో. ఇప్పటికిప్పుడు నేను రాజకీయంగా దాని మీద ప్రకటన చేయలేకపోవచ్చు, ఎందుకంటే అది వారి వారి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రకటనని స్పష్టంగా ఆహ్వానిస్తున్నాం. యాజ్ ఎ జై భీమ్ భారత్ పార్టీగా నేనైతే ఒక అధ్యక్షుడిగా దాన్ని ఆహ్వానిస్తున్నా. రేపొద్దుయం ఏ విధంగా రాజకీయంగా తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎవరెవరిని కలుపుకుంటారు అనేది తర్వాత విషయం. ఇప్పటికిప్పుడు ప్రాథమికంగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అటాక్, వైఎస్ఆర్ సిపి చేసిన అటాక్, ఆ పార్టీ నాయకుల మీద చేసిన అటాక్ ఇది ఒక మంచి పరిణామానికి ఒక ఊతం ఇచ్చిందని అయితే మాత్రం చెప్పగలను. ఇది రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టించేటువంటి కలయిక. రైట్, మనం బీజేపీకి సంబంధించినంత వరకు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే కొలికపూడి శ్రీనివాసరావు గారు, బాలకోట గారు కూడా ఉన్నారు. ఇక్కడ నాకు